ఒకప్పుడు శత్రువు ఇప్పుడు నా ప్రాణమిత్రుడు. థ్యాంక్ యూ బ్రదర్ ఆహ్వానాన్ని గౌరవించి. సమయాన్ని ఒక అన్న కొన్ని నిమిషాలు అన్నెక్కిద్దాం, ఆయన మాటలు విందాం, తర్వాత అన్నికి సమయాన్ని అప్పకిద్దాం. నా ఫ్రెండ్ రవి ఇద్దరం పిరియడ్లు ఎక్కొట్టి సైకిల్ షాప్లో కూర్చుండేవాళ్ళండి, కానీ ఈరోజు నా లైఫ్లో ఇలాంటి ఒక మంచి వాతావరణంతో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పరిచయం అవుతానని అనుకోలేదు. నిజంగా ఇవన్నీ దేవుని కార్యాలు. దేవుని కార్యాలు ఎలాగో ఉంటాయండి, ఎప్పుడు ఎవరిని ఏమనుకోండి, వదిలేసేయండి దేవునికి, దేవుడు చూసుకుంటాడు. సమయాన్ని అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు అందరూ? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సంగమా, మీ ఆత్మీయ తండ్రిని, మీ ఆత్మీయ తండ్రి పైన పెట్టిన పోస్టును బట్టి ఈరోజు మీరు నా కోసము కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నాకు ఒక శాపంగా మారలేదు, కానీ దీవెనకరంగా ఒక మంచి సహోదరుణ్ణి పరిచయం చేసింది అనుకుంటున్నాను. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, కుక్క తన వాంతికి తిరగబడినట్లు, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, నీ తోటి సహోదరుణ్ణి ప్రేమించాలని చెప్పేసి బోధకులు కానీ సేవకులు కానీ బిషపులు కానీ రెవరెండ్లు కానీ క్రైస్తవులు విశ్వాసులు ఎవరైనా సరే తోటి సహోదరిని కానీ సహోదరుణ్ణి కానీ ప్రేమించకపోతే దేవుణ్ణి చూడనట్లే. కాబట్టి నేను ఇందాక 2 నిమిషాలల్లో జేమ్స్ అన్న చెప్పాడు, ఒక 3-4 నిమిషాలు అవుతుండొచ్చు. నేను పెట్టిన పేరు జేమ్స్ బాండ్ లవర్ బాయ్. కానీ అన్న లవర్ బాయ్ నిజంగానే అన్నలో ఆ ప్రేమ ఉన్నది. ఎవరో కొంతమంది అంటారు ఏంటంటే, నీల్ రాజ్ అనేవాడు అమ్ముడు పోయిండేమో, ఏమన్నా భయపడిపోయినావా, బెదిరించారా, లేకుంటే ఏమైనా ముట్ట చెప్పారా అనే వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ కొన్ని ఫోన్స్ వచ్చాయి. కానీ ఒకే ఒక ప్రేమ, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రేమ మాట ఏమన్నదంటే, మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈరోజు నేను జేమ్స్ బ్రదర్ పైన కొన్ని వీడియోలు పెట్టి, మామూలు శత్రుత్వం కాదు, ఇది రాజకీయంతో ముడిపడిన బంధం కాదు, మనము పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉన్న మనము ఇలానే శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న నీల్ రాజ్ అనే నేను ఈరోజు నేను చచ్చిపోయి జేమ్స్ బ్రదర్ని ఆ యొక్క ద్వేషంతో నేను చచ్చిపోతే పరలోకానికి ఎలా చేరగలను? అందుకే ఇందాక అన్నట్లు నేను ఏ వ్యక్తిపైన వీడియో పెట్టినా పోస్టు పెట్టినా అసలు పేర్లు కనిపించకుండా కొన్ని ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టినా వెంటనే కాల్ వచ్చేది. ఒక అన్యులు కూడా మాట్లాడారు పోలీస్ కేసులని, తర్వాత విపరీతమైన చెడు మాటలు మాట్లాడేవాళ్ళు, రాత్రనక పగలనక ఎంత టార్చర్ పెట్టేవాళ్ళంటే. కానీ ఇన్ని వీడియోలు పెడుతున్నా ఈ జేమ్స్ గారికి చీము నెత్తురు రక్తం ఏమన్నా ఉందా అనిపించేది. ఎందుకు తిరిగి ఒక మాట అనట్లేదు, ఎందుకు తిరిగి ఒక దూషించట్లేదు? రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు ఛానల్స్ ఎగిరిపోయేటివి, ఒక్క పోస్టుకు రిపోర్ట్ కొట్టట్లేదు. అసలు ఏమిటి మనిషిలో ఉన్నదని చెప్పేసి ఒకరోజు జానన్న, జాన్ రవి మోర్తన్న అన్న ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడాలని ఉందన్న, నా ఫ్రెండ్ అంటున్నావు కదా కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పేసి అంటే అన్నతో నాతో మాట్లాడించడం జరిగింది. ఆ ప్రేమను బట్టి ఒకరోజు కలుసుకోవడము, కొన్ని విషయాలని నాకు చెప్పడం జరిగింది. సో ఇది వేదిక కాదు, ఏదేమైనప్పటికీ ఆయనలో ఉన్న దేవుని ప్రేమ నన్ను బంధించి పడేసింది.
ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటే నా మీద తిరుగుబాటు చేయలేదు, నన్ను దూషించలేదు, నా మీద కేసులు పెట్టలేదు. నిజంగా చాలా అవకాశాలు ఉన్నాయి. కేసు గెలిచినప్పుడు కానీ, ఇంకొన్ని విషయాలు కానీ, సహోదరుల గురించి కానీ మాట్లాడినప్పుడు కానీ, తమ్ముడు సురేష్ గురించి, తన వైఫ్ గురించి, తన వివాహం విషయంలో కొన్ని వచ్చిన తప్పుడు సంకేతాలను బట్టి, నేను మాట్లాడిన దాన్ని బట్టి, అవి బలమైన ఆయుధాలు. కానీ ఆ ఆయుధాల్ని నా మీద వెపన్గా కానీ ఎప్పుడు ఉపయోగించలేదు. క్రీస్తు ప్రేమను పంచి మౌనంగా ఉండడం వల్ల ఈరోజు నేను ఒక బందీగా ఇక్కడికి ఆ ప్రేమ నన్ను లాక్కొని వచ్చింది. సామెతలు 10:18 ఒక మాట ఉంటుంది, ఏంటంటే తన అంతరంగంలో పగను ఉంచుకొని వాడు అబద్ధికుడు అంట. నేను సేవకుణ్ణి అని చెప్పేసి ఇంకా కుట్రలు బన్నుతుంటే, ఇంకా ద్వేషపూరితమైన బ్రతుకు బ్రతికి, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చినా, ఎంతమంది ఎన్ని సెమినార్లు చేసినా, నీవు జేమ్స్ అనే సహోదరుణ్ణి కానీ ఇంకొకరిని ఇంకొకరిని ప్రేమించని సేవకుడు సేవకురాలు ఎవరైనా సరే అబద్ధికుడే. ఈ అబద్ధికులందరూ ఎవరు? సాతాన్ యొక్క అనుచరులు, వారి కుమారులే. కాబట్టి ప్రేమ కలిగి ఉండుట కోసం ప్రయాసపడమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినా ప్రేమ లేని వాడైతే వాడు గనగన మోగు కంచు శబ్దం లాంటి వాడే. అలాంటి వ్యక్తిగా నేను ఉండద్దు అని చెప్పేసి మరుక్షణమే తెలిసిన విషయం బట్టి, ఇది నిజంగా మన మధ్యలో మనకు ఒక వారతి, ఒక ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నది కాబట్టి, ఇట్టి మాటల్ని బట్టి, ఇట్టి ఆజ్ఞల్ని బట్టి, ఆ ప్రేమకు, ఆ మౌనంగా ఉన్న జేమ్స్ అన్న గారి యొక్క ఆ మౌనానికి, ఆ ప్రార్థనకి నేను బందీనే ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఆయనలో ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి. ఒకవేళ అన్యులమే అయ్యుండుంటే, నేను పెట్టిన పోస్టులను బట్టి, మీరున్న వాళ్ళు స్టేజ్ మీద ఉన్న నేను, సాధారణంగా రాజకీయ నాయకులు గిట్టని వాళ్ళు ఏం చేస్తారు? చెప్పులు విసిరేయడం కానీ, కోడిగుడ్లు విసిరేయడం కానీ. శత్రువుల మధ్యలో ఎవరైనా వస్తారా? నా కోసం ప్రార్థించిన మీరందరూ నన్ను ఆహ్వానించి మన్నించినందుకు, మరొక్కసారి జేమ్స్ గారి విషయంలో నిజంగా ఆయన నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి, పరిశుద్ధుల ఎదుట నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, నేను జేమ్స్ గారిచ్చే నన్ను ప్రలోభ పెట్టలేదు, భయపెట్టలేడు, డబ్బు కమ్ముడుపోలేదు. ఆయనలో ఉన్న దేవుని ప్రేమను బట్టి, మౌనంగా ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి, దానికి నేను తలవంచి బందీనై ఇక్కడికి వచ్చానని చెప్తున్నాను. ప్రేమైన సహోదరులారా, నిజంగా జేమ్స్ బ్రదర్కి దేవుడు ఒక్కొక్క మేలును చేశాడు అనడానికి కారణము, తమడు సురేష్ చెప్పినట్లు, చిట్టి తల్లి హేనా జేమ్స్, ఆ చిట్టి తల్లి రావడము, వారికి దేవుడు ఒకదాని వెనకల ఒకటి దేవుడు ఆ యొక్క మేలుల్ని చేయడము, నూతన యొక్క మందిరాన్ని ఇక్కడ రాజమండ్రి ప్రాంతంలో స్టార్ట్ చేయడము, రాబో రోజుల్లో గొప్పగా దేవుడు ఈ సంఘాన్ని, తన యొక్క పరిచర్యని దీవించి, అతి కొద్ది రోజుల్లోనే తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పర్మనెంట్గా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతాడని నేను విశ్వసిస్తున్నాను. అట్టి ప్రేమ, అట్టి ఓపిక నిజంగా బ్రదర్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్లు పెట్టారు. కొన్ని రకాలుగా నేను కూడా ఇబ్బందుల్లో ఉండి కూడా మిమ్మల్ని కఠినంగా మాట్లాడుంటే దయతో నన్ను క్షమించమని ప్రభు పేరిట నేను ఆనబెట్టుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఆ చిట్టి తల్లికి దేవుడు దీర్ఘాయుష్ మంత్రాలుగా చేసి నూతన సంవత్సరంలోనికి, మరొక సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న ఆ బిడ్డకు దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి, ఈ యొక్క సంఘాన్ని, జేమ్స్ బ్రదర్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక సమయాన్ని అన్నకప్పుకిద్దాం. చూసారా, సునీల్ అన్న గారిది ఎప్పుడో ఒక పాట విన్నాను నేను, ప్రేమతో జయిస్తావా పగతో జయిస్తావా. నా స్టార్టింగ్ లెసన్ అండి అది. ఆ కంటెంట్ ఏంటంటే ప్రేమతోనే వ్యక్తిని జయించగల. బైబిల్లో కూడా సత్యం చెప్తే సరిపోదురా అయ్యా, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, అప్పుడు మనుషులు మారు. తన ఏదో అన్నాడని నేనేదంటే ఈ గొడవ సచ్చేంతవరకు కొనసాగినండి. మరో మాట చెప్పనా, కింద నాని బ్రదర్ ఉన్నారు అన్న, కింద కూర్చుండిపోయారు, క్షమించండి అన్న, ప్లేస్ లేక రాజమండ్రి. ఆయన కూడా మాట్లాడు, అసలు ఈ సీన్లో నీల్ రాజ్ గారు కన్నా ముందు బాగా మాట్లాడాల్సింది ఎవరు చెప్పిన, నా మీద వ్యతిరేకంగా నాని అన్న. అన్నయ్య కూడా మాట్లాడలేదండి, ఎందుకంటే ఒకరోజు ఆయన నేను ఒక చిన్న విషయంలో ఎస్పీ ఆఫీస్లో కలుసుకున్నాం, అప్పటికే ఆయన నన్ను ఎన్నో మాట్లాడినాడు.
అన్నా అలా ఎందుకో బాధలు ఉండి ఎస్పీ ఆఫీసులో అలా నడుచుకుంటూ వెళుతుంటే నేను బండి ఆపాను. అన్నా ఆఫీస్కి వచ్చో ఏమైంది, ఏమన్నా బాధ ఉందా చెప్పన్నా అని అడిగాను. బాధ అంతా పక్కన పెట్టి ఒకటి అన్నాడు, తమ్ముడు నీ మీద కాని మాట్లాడినాను మనసులో ఏం పెట్టుకోకు తమ్ముడు, సారీ తమ్ముడు. ఆ రోజు మాట ఇచ్చాడండి, ఈరోజు వరకు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అన్న నేను ఎందుకు కలిసామన్నది అన్ని తర్వాత విషయాలు కానీ. వ్యక్తిని ఎలా జయించగలమంటే ప్రేమించగలం. క్రీస్తు ప్రేమ ప్రభు చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరించలేదు బెదిరించలేదు. ఆ సూత్రాలు పాటిస్తే ఈ రోజుకి జరుగుతాయంటే ఈ రోజుకి అంటే ఈ భూలోకం ఉన్నంతకాలం జరుగుతాయి. అటు పాటిద్దాం, మన శత్రువులను కూడా మిత్రులను చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో నా బిడ్డ పుట్టిందని కాదు, కానీ నా బిడ్డ పుట్టిన ఈ దినానికి నా చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ దేవుడు సమాధానకరమైన వాతావరణంగా మార్చేసినందుకు దేవునికి వినలేని స్తోత్రములు తెలియజేస్తూ